వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది. ఓటమి ఖాయమన్న ఉద్దేశంతో ఆ పార్టీ దాడులకు తెగబడుతోంది. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరిపి కవ్వింపు చర్యలకు పూనుకున్నారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్పై నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. కాంగ్రెస్ గొడవలతో ప్రశాంతంగా ఉన్న వికారాబాద్ రణరంగంగా మారింది. ఈ దాడిలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పట్ల ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓర్వలేక కాంగ్రెస్ దాడులకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్ద మనుషులు రామచంద్రారెడ్డి, రత్నారెడ్డి, చిగులపల్లి రమేష్, కిషన్ నాయక్, ఆయన కొడుకు, వీళ్ళందరూ కూడా పరశురామ్ అట, వీళ్ళందరూ కూడా వచ్చి బూతులు తిట్టుకుంటూ వచ్చి మా వాళ్ళ మీద అందరి మీద దాడి చేయడం జరిగింది. ఒక నలుగురిని కొట్టడం జరిగింది. అక్కడ మా డోర్లు అవన్నీ కూడా తన్ని లోన్లీ గందరగోళం చేసిండ్రు. పోలీసు వాళ్ళకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధంగా పోవాలా, శాంతియుతంగా పోవాలనేటటువంటి దాంతో మేము ఊరుకున్నాము. ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ వందల మంది ఉన్నారు. మా వాళ్ళు అనుకుంటే మాత్రము వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది, కానీ మేము సంయమనం పాటించాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఊరుకున్నాము. నాకు కూడా అడ్డం వచ్చి వాళ్ళు బూతులు తిడుతూ ఉన్నారు. వీళ్ళందరూ చాలా మంది అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏమన్నున్నా మేము చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప, ఎందుకంటే ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్ద మనిషికి, మాజీ మంత్రికి క్లియర్గా అర్థమైపోయింది, ఓడిపోతున్నా అనేటటువంటిది ఆయనకు అర్థమైపోయింది. ఖచ్చితంగా మూడోసారి నేను ఓడిపోతున్నా అనేది ఆయనకు తెలిసింది. కాబట్టి ఇట్లా మా ఆఫీసులోకి రావడానికి వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అనుమతి లేదు. ఏమన్నా వాళ్ళు ఏమైనా ఆరోపణలు చేసేటి ఉంటే, ఇంకా మన చేయటి ఉంటే, ఏమైనా కంప్లైంట్ చేసేది ఉంటే చట్టపరంగా పోలీసుల వాళ్ళకు కంప్లైంట్ చేయాలి తప్ప, ఇట్లా భౌతిక దాడులకు దిగడము, ఓటమి భయంతోటి అందరినీ క్యాడర్ను భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజలు రాబోయేటటువంటి ఈ ఎలక్షన్ లోపల మామూలుగా బుద్ధి చెప్పరు. మీకు డిపాజిట్ రాకుండా కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్తారు.